నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి మీకు రత్నాల గురించి చెప్తూ వస్తున్నాను ఇక ఇప్పుడు మీకు చెప్పగలిగేటువంటిది ఏమిటంటే ముత్యం ముత్యం గురించి చెప్పాలంటే ఇది పర్ల్ అంటారు ముత్యము అంటారు ఈ ముత్యము అనేటువంటిది ముఖ్యంగా చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం ఈ యొక్క జాతకంలో ఏదైనా జాతకంలో చంద్రుడు సరి అయినటువంటి నీచలో ఉంటే లేకపోతే చంద్రుడు సరి అయినటువంటి పరిస్థితుల్లో లేకపోతే లేకపోతే వృద్ధావస్థలో ఉంటే మృతావస్థలో ఉంటే బాల్యావస్థలో ఉంటే బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే సరి అయినటువంటి స్థానంలో చంద్రుడు లేకపోతే అప్పుడు ఈ యొక్క చంద్రుడు శుభ గ్రహమై ఉంటే ఆ లగ్నానికి ఆ తప్పకుండా ఈ ముత్యాన్ని సూచిస్తారు ఎప్పుడైతే చంద్రుడు సరిగ్గా ఉండడో చర్మ వ్యాధులకి గురి కావటం రకరకాలైనటువంటి అశాంతికి గురి కావటం లేకపోతే అతను ఏ పని కూడా సక్రమంగా చేయలేక చేయలేకపోవటం రాత్రులు అతనికి నిద్రపట్టకపోవడం ఆలోచనల్లో పరిపరి విధాల పరిపరి అంశాలలో అతను తికమత మత చాలా కన్ఫ్యూజన్కి గురిగా అవటం ఇవన్నీ కూడా ఆ చంద్రుని యొక్క ప్రభావాలు చంద్రుడు సరిగ్గా లేకపోతే కలిగేటువంటి ప్రభావాలు అదే చంద్రుడు గట్టిగా ఉన్నట్టయితే వాళ్ళు అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు గౌరవాదులు పొందుతారు పెద్ద పెద్ద నావికు నావికులు అవుతారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు చేస్తారు వాళ్ళు విదేశాలకు వెళ్తుంటారు అనేక రీతుల వాళ్ళు వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితి ఆ ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే చంద్రుడు సరిగ్గా లేకపోతే ఒక తీరు చంద్రుడు సరిగ్గా ఉంటే ఒక తీరు ఎప్పుడైతే చంద్రుడు సరిగ్గా లేడో అతనికి ఆ యొక్క కుండలికి అది శుభమో ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ముత్యాన్ని వాళ్లకు సూచించినట్టయితే వాళ్ళు ముఖ్యమైనటువంటి అతి శుభకరమైనటువంటి ఫలితాలను పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది అంచేత ముత్యాన్ని సూచిస్తారు ఇకపోతే నీలం నీలం అంటే శనికి సంబంధించినటువంటిది శని రీత్యా ఏదైనా బాధలు పడుతుంటే లేకపోతే ఒక్కొక్కసారి అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఇలాంటివన్నీ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో శని వల్ల చాలా దుష్ప్రభాలు దుష్ప్రభావాలు కలుగుతుంటే కష్టాలు కలుగుతూ ఉంటే లేదా జాతకంలో శని శుభుడై సరి అయినటువంటి పరిస్థితుల్లో లేకపోతే అవస్థలో లేకపోతే బాల్యావస్థలో ఉన్నా లేకపోతే వృద్ధావస్థలో ఉన్న మృతావస్థలో ఉన్న అలాంటి అవస్థల్లో ఉంటే లేకపోతే ఏదైనా శత్రుక్షేత్రంలో ఉండి సమస్యలకు గురి అవుతుంటే అలాంటి పరిస్థితుల్లో మనం అనేక రీతిలో ఆలోచించి అంటే ఇతను అనుభవిస్తున్నటువంటి కష్టాలు ఏమిటి ఈ దాంపత్య జీవితంలో ఏమైనా ఒడదొడుకులు వస్తున్నాయా సంతాన విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బ్రతకటానికి కష్టంగా ఉందా అసలు ఏమైనా సరైనటువంటి సంపాదన లేకుండా పోయిందా లేకపోతే అతని యొక్క పదవిలో ఏదైనా భగ్నం కలుగుతుందా లేకపోతే అతను అప్రతిష్టపాలు అవుతున్నాడా రుణగ్రస్తుడవుతున్నాడా రోగ్రస్తుడవుతున్నాడా ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడైతే వేరే వేసుకుంటామో ఆ శనివల్ల కలుగుతున్నాయనేటువంటిది తెలుసుకుంటామో అటువంటి పరిస్థితుల్లో అతని యొక్క జీవితాన్ని బాగు చేయటానికి ఈ నీల నీలాన్ని మనము సూచించడం అనేటువంటి జరుగుతుంది అటువంటి నీలం ధరించినటువంటి మనిషి చాలా మటుకు ఒక రకమైనటువంటి రిలీఫ్ని పొందగలిగేటువంటి పరిస్థితి తప్పకుండా అతనికి ఏర్పడుతుంది అనేటువంటిది అది నిజ రుజువైనటువంటి నిజం ఇకపోతే గోమేదికము అనేటువంటి ఒక రత్నం ఉంది ఈ రత్నము రాహుకు సంబంధించింది జనరల్గా చాలామంది కూడా కాలసర్ప దోషంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గోమేధికమును క్యాట్సాయి అంటే పిల్లి రాయిని సూచిస్తుంటారు వైడ్యూర్యము అని కూడా అంటారు దీన్ని సూచిస్తుంటారు కానీ నా అనుభవంలో అలా సూచించడం అనేటువంటి తగిన పద్ధతి కాదని నేను తెలుసుకున్నాను ఎప్పుడూ కూడా ఏదైనా కోర్టు కేసులలో చాలా బాధలు కలుగుతూ ఉంటే లేకపోతే ఏదైనా అతనికి అవమానాలు జరుగుతూ ఉంటే లేకపోతే ఏదైనా అనుకున్న పని సాధించలేకపోతే విదేశాలలో వెళ్ళినప్పుడు అతని కష్టాలు కలుగుతూ ఉంటే లేకపోతే అతను ఏదైనా రాహుకు సంబంధించినటువంటి ఆరోగ్య సమలు కంటికి సంబంధించినటువంటి సమస్యలకు అతను గురి అవుతే లేకపోతే ఏదైనా ప్రమాదాలకి గురి అవుతుంటే శత్రువులు ఎదుర్కొంటారనేటువంటి భయం కలిగితే ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా రాహు బాగోలేకపోతే రాహు ఒక్కొక్కసారి పంచమంలో ఉంటే సంతానానికి సంబంధించిన సమస్యలు కనుగజేస్తాడు అదే సప్తమంలో ఉంటే దాంపత్య జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను కలగాపలగం చేసేస్తాడు అదే రాహు మళ్ళీ భాగ్యంలో ఉంటే ఒక్కొక్కసారి అతనికి మిత్రక్షేత్రం అయితే బాగానే ఉంటుంది శత్రు క్షేత్రం అయితే అస్సలు బాగుండదు లేకపోతే ఒక్కొక్కసారి మా రాహు పన్నెండు వ్యయభావంలో ఉంటే కారాగృహ ప్రాప్తి కలుగు కారాగార గృహ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించుకోవాలంటే రకరకాలైనటువంటి నిర్బంధాల నుంచి బయటపడటానికి రకరకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి దానికి రాహువే కారణమవుతుంటే ఆ రాహు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు పోనీ ఆ లగ్నానికి మిత్రుడా శత్రుడా ఇవన్నీ కూడా తెలుసుకుని ఏదైతే సూచించాల్సినటువంటి పరిస్థితి వస్తే ఈ గోమేదికాన్ని సూచిస్తారు ఇక వైడూర్యము వైడూర్యము ముఖ్యంగా ఏమిటంటే వేదాంత వేదాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి గురువులకి ఇది వేదాంతపరమైనటువంటి రాయి కింద తీసుకోవచ్చు రత్నం కింద తీసుకోవచ్చు సారీ పోతే ఈ రత్నం ఏదైతే ఉందో పిచ్చి ముదిరిన వాళ్ళకి సరి అయినటువంటి విధానంలో ఆలోచించలేని వాళ్ళకి లేక లేక అతి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక పీడకల వస్తూ ఉంటే లేకపోతే వాళ్ళు అనేకమైనటువంటి కష్టాలకు గురి అవుతుంటే లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళ మనస్సు సరిగ్గా నిలబడక మనస్సు పదిలంగా ఉండక వాళ్ళ యొక్క వికల చేష్టలు వింత చేష్టలకి గురి అవుతూ ఉంటే వాళ్ళ మాటల్లో అర్థం పర్థం ఏమీ లేకుండా ఉంటే లేకపోతే అనవసరమైనటువంటి భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటే లేకపోతే ఏదేదో అన్ని సిక్స్త్ సెవెంత్ అంటారు అదంటారు ఇదంటారు ఇవన్నీ కూడా అటువంటి వా మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే లేకపోతే అతిగా మాట్లాడుతూ ఉంటాయి ఈ రకంగా ఉన్నటువంటి ఆ యొక్క వింత వింత పోకడలు పోతున్నటువంటి వ్యక్తికి ఆ కేతువు యొక్క పరిస్థితిని బట్టి మనం వైడూర్యాన్ని సూచించినట్టయితే అతను సక్రమమైనటువంటి రీతిలో తన జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలాగా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది రత్నాలు ఉన్నాయి ఇవి కాకుండా మనకు తెలిసినటువంటి రత్నాలలో మనం ఇవన్నీ కూడా సముద్రంలో భూమిలో లభించే అటువంటి రత్నాలు ఈ రత్నాలు కాకుండా హెవెన్లీ జెమ్స్ అంటారు అంటే స్వర్గతుల్యమైనటువంటి రత్నాలు కూడా ఉన్నాయి ఆ రత్నాలు మనం ఇదివరలో చాలా విని ఉన్నాం ఆ రత్నాలు ఏమిటనంటే పారసమణి అని శమంతకమణి అని నాగమణి అని గరుడమణి అని ఇలాంటివి కొన్ని రత్నాలు ఉన్నాయి ఈ యొక్క రత్నాలు ఏమిటనంటే అద్భుతమైనటువంటి రీతుల్లో ఫలితాలను ఇచ్చేటువంటి రత్నాలు ఈ రత్నాలకి ఈ యొక్క గోచారాలు లేకపోతే ఇలాంటి రాశులు గ్రహాలు లేకపోతే నక్షత్రాలు వీటితో పనిలేదు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు శారీరక కష్టాలు మానసిక కష్టాలు లేకపోతే జీవిత విధానంలో వచ్చినటువంటి కష్టాలు ప్రమాదాలు వీటి నుంచి మనం తప్పించి ఒక వాళ్ళు మన రక్షణ కల్పించేటువంటి రత్నాలు అభివృద్ధికి తీసుకెళ్లేటువంటి రత్నాలు ఏవైనా ఉంటే ఇవి హెవెన్లీ జెమ్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పాను అయితే సమంతకమణి అనేటువంటిది ఈరోజు మనకి కనపడకుండా పోయింది ఇకపోతే గరుడమణి అనేటువంటిది మాత్రం ప్రస్తుత కాలంలో మనకి తెలిసిపోయింది కానీ నాగమణి అనేటువంటిది ఉంది అని అంటున్నారు కానీ ఎవరికి కంటికి సరి అయినటువంటి రత్నం కనపడలేదు పారసమణి అనేటువంటిది కూడా ఈ రోజున మనకి కనపడే పరిస్థితులు లేవు ఇవన్నీ కూడా మాయమైపోయినాయి ఇక గరుడమణి అనేటువంటిది మాత్రం ఈ ప్రస్తుత కాలంలో మనకు కనపడింది అందుకని ఈ యొక్క కా గరుడమణిని ఎప్పుడైతే పరీక్షించారో చివరికి అర్థం చేసుకున్నది ఏమిటనంటే మూ భూమిలో కానీ సముద్రంలో కానీ లభించినటువంటి మూడు వేల ఏడు వందల రత్నాలకి ఈ యొక్క గరుడమని ఒక తల్లి రత్నము అనేటువంటి విషయము ప్రజలకి అర్థమైంది జ్యోతిష్యులకు అర్థమైంది సైంటిస్టులకు అర్థమైంది డాక్టర్లకు అర్థమైంది లాయర్లకు అర్థమైంది అందరికీ విజ్ఞావంతులకు అందరికీ కూడా అర్థమైనటువంటి ఈ గరుడమని ధరించిన వారు అనేక కష్ట నష్టాల నుండి బయటపడ్డారు అనేక ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు అనేక రోగాల నుంచి బయటపడుతున్నారు అనేక రీతుల మాన మానసిక స్థితిగతులకి వాళ్ళు బలంగా వాళ్ళు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క గరుడమణి అనేటువంటిది ఒక అద్భుత రత్నంగా ఈ నవరత్నాలు కాకుండా నిలిచింది కాబట్టి ఈ యొక్క గరుడమణిని సరి అయినటువంటి విధానంలో కనుక్కుని ధరించినటువంటి వాళ్ళు అందమైన జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించడం విజయవంతంగా జీవించడం మనం చూస్తూ ఉన్నాం ఈ ఈ యొక్క మణిని గరు గరుడమణిని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ నట్సల్లో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మనిషిని ఆపదల నుంచి రక్షిస్తోంది మనిషి యొక్క మానసిక తత్వాన్ని మార్చుతోంది మనిషి యొక్క జీవిత విధానాన్ని మార్చుతోంది మనిషికి అద్భుతమైనటువంటి శక్తులను కలుగజేస్తోంది మనిషి రోగగ్రస్తున్నీ కాకుండా చేస్తుంది రోగం వచ్చినటువంటి మనిషి ఈ గరుడమణి ధరించినట్టయితే అతను అద్భుత రీతిగా ఆరోగ్యవంతుడు అవ్వటం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క మణి ఎప్పుడైతే హెవెన్లీ జెమ్ అవుతుందో దీన్ని ఈ కాలంలో ఈ కాలాన్ని బట్టి అర్థం చేసుకున్న దాన్ని బట్టి ధరిస్తే మంచిది జ్యోతిష్ శాస్త్రంలో ఇది ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి పోతే ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ నవరత్నాలు అన్నీ కూడా అద్భుతమైనటువంటివి ఈ రత్నాలన్నీ కూడా పనిచేసే అటువంటి అటువే కాకపోతే మీరు సరిగ్గా సరి సరైనటువంటి విధానంలో ఎన్నుకోగలగాలి అర్థం చేసుకోగలగాలి ఆ విధంగా అర్థం చేసుకుంటేనే ఆ రత్నం మీకు పనిచేస్తుంది అనేక రీతుల మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రకంగా ఉంటుంది అన్నమాట అంటే ఈ రత్న విభాగంలో ఇన్ని రకాలుగా ఉంటాయి ఇన్ని విశేషాలు ఉంటాయి ఇవి క్లుప్తంగా మీకు తెలపడానికి నేను ప్రయత్నించాను ఏవైనా ఉంటే తప్పకుండా నన్ను అడిగి మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా నేను తెలపవచ్చు ఎందుకంటే మీకు తెలవటం అనేటువంటి చాలా ముఖ్యం కాబట్టి నేను ఇటువంటి యూట్యూబ్ని మీకు ప్రజెంట్ చేయడం అనేటువంటి జరిగింది తెలిసింది కదా సెలవు